ఇండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ను ఓ వ్యాపారవేత్త నిర్వన ముంచేశాడు. ఏకంగా 4 కోట్ల రూపాయలకు పంగనామం పెట్టాడు. దీంతో బచ్చి చెన్నై పోలీసులను ఆశ్రయించాడు. చెన్నైకి చెందిన ఒక వ్యాపారి 4 కోట్ల అప్పుగా తీసుకొని ఎగ్గొట్టడంతో హర్భజన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2015లో హర్భజన్ కామన్ ఫ్రెండ్ ద్వారా చెన్నైకి చెందిన జి మహేష్ అనే వ్యాపారవేత్త పరిచయమయ్యాడు. తన స్నేహితుణ్ణి నమ్మి హర్భజన్ సింగ్ మహేష్ కు 4 కోట్ల అప్పుగా ఇచ్చాడు. అయితే డబ్బులు తిరిగి ఇవ్వాలని బజ్జి ఎన్నోసార్లు అడిగాడు. గత ఆగస్టులో బజ్జి పేరు మీద మహేష్ 25 లక్షల చెక్కును పంపినా అది బౌన్స్ అయ్యింది. అప్పటి నుంచి డబ్బులు ఇవ్వకుండా మహేష్ తిప్పించుకొని తిరుగుతూ మోసం చేశాడు. దీంతో ఇక లాభం లేదని భావించిన హర్భజన్ తమిళనాడు పోలీసులను ఆశ్రయించి మహేష్ పై ఫిర్యాదు చేశాడు. అయితే ఈ వ్యవహారంలో సదరు వ్యాపారవేత్త ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. హర్భజన్ సింగ్ వ్యక్తిగత కారణాల వల్ల ఈ ఏడాది ఐపీఎల్ 2020 కు దూరంగా ఉన్నట్లు ప్రకటించాడు. చెన్నైకి ప్రాతినిధ్యం వహిస్తున్న బచ్చి ఐపీఎల్ కు దూరం కావడంతో 2 కోట్లు కోల్పోనున్నాడు.